వెల్కమ్ టు మీ 5 న్యూస్. యలమంచిలి నియోజకవర్గంలోని గోతులమయమైన రోడ్లకు నిరసనగా టీడీపీ జనసేన పార్టీలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఇరు పార్టీల ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా మొదటిగా నియోజకవర్గంలోని గోతులమయమైన రోడ్ల సమస్యపై దృష్టి సారించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతమైన అచ్యుతాపురం నుండి అనకాపల్లి వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంపై టీడీపీ జనసేన పార్టీల నాయకులు వైకాపా ప్రభుత్వ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాలైనా కనీసం ప్రజలందరూ నడుస్తున్న రోడ్లు కూడా వేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో ఈ జగన్ ఒకడే కనపడుతున్నాడు. మన అందరికీ తెలుసు, ఈ రోడ్డు నాలుగు సంవత్సరాల నుండి వేస్తున్నాం చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. 60 రోజుల్లో రోడ్డు అయిపోద్ది, 90 రోజుల్లో రోడ్డు అయిపోద్ది అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోడ్లు గుంతలు పడిన రోడ్లు పరిస్థితుల గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు జరుగుతున్నాయి. మరి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ముఖ్యమంత్రి, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతను ఎక్కడికి వెళ్ళినా సరే అర కిలోమీటర్ దూరం ఉన్నా సరే హెలికాప్టర్ మీద ఈ డబ్బులన్నీ కూడా వెళ్ళి ప్యాడ్లు వేసుకోవడానికి సరిపోతున్నాయి. కాలంలో మన పార్టీ జెండా ఎగరాలి, మన జనసేన టీడీపీ క్యాండిడేట్ ఎవరైనా సరే వాళ్ళని గెలిపించి మంచి మెజార్టీతోటి ఈ 4.5 సంవత్సరాల్లో రోడ్ల మీద ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు ముఖ్యమంత్రి, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు, అప్పులు చేసి సంక్షేమం అని చెప్పేసి ఇవాళ ఏదో కళ్ళబొల్లి కబడి చెప్తున్నాడు తప్పించి ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ ఎక్కడ దృష్టి పెట్టి బాపడిపోలేదు. యలమంచిలి నియోజకవర్గంలోని మరో ప్రధాన సమస్య అయిన యలమంచిలి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంపై ఈ ర్యాలీలో నిరసన వ్యక్తం చేశారు. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి కార్యాచరణ భాగంగా ఈరోజు అచ్యుతాపురంలో ఈ యొక్క రోడ్ల మీద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మీకు తెలుసు, 4.5 సంవత్సరాలు ఎక్కడో కిలోమీటర్ రోడ్డు కానీ ఎక్కడో కడుగు రోడ్డు కానీ ఎక్కడ వేసి ఉండలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం ఓ పారిశ్రామిక ప్రాంతం, ఈ ప్రాంతంలోనే రోడ్లు వేయలేదంటే ఇక్కడికి వచ్చిన పారిశ్రామికలు ఎలాగ వస్తారు? మరి చంద్రబాబు నాయుడు టైంలో సుమారు ఈ రాష్ట్రంలో 25,000 కిలోమీటర్లు రోడ్డు వేసి ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకున్న నాయకుడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారానికి వచ్చి 4.5 సంవత్సరాలు కనీసం రోడ్డు రిపేర్లు కూడా చేయలేని పరిస్థితి ఉందంటే మీరు ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, యాక్సిడెంట్లు అనేక మంది హాస్పిటల్లో కూడా మరణం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, బొద్ద నాగజగదీశ్వరరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, నియోజకవర్గంలోని 4 మండలాల టీడీపీ జనసేన పార్టీల మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.